కాకినాడ లోగల జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి। 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు కాకినాడ సిటీ మాజీ శాసన సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వనమాడి కొండబాబు జాతిపిత మహాత్మా గాంధీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు। జాతీయ జెండాను ఆవిష్కరించారు। ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వాతంత్రం అనంతరం సుదీర్ఘకాలం శ్రమపడి రచించిన రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకువచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని నేడు ప్రతి పౌరుడికి న్యాయం జరుగుతూ ఉందంటే అది ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి ఫలితమేనని తెలిపారు। ఈ కార్యక్రమంలో మందాల గంగ సూర్యనారాయణ మల్లిపూడి వీరు ఎంఏ తాజుద్దీన్ నృసింహదేవర విశ్వనాథం చెక్క శ్రీనివాస్ దండుప్రోల్ నాగబాబు అంబటి క్రాంతి ఎండి ఖాన్ సీకోటి అప్పలకొండ పలివెల రవి గుజ్జుబాబు తుమ్మల రమేష్ బంగారు సత్యనారాయణ చింతలపూడి రవి తదితరులు పాల్గొన్నారు। కూడా బుక్లెట్ తయారు చేసి ప్రజలకు వినిపిస్తూ ఉంటారు। కానీ ఇక్కడ ఏ ప్రభుత్వాలు కూడా గతంలో కొన్ని అమలు చేయలేదు। 100కు 100% గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కానీ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కానీ ప్రజలకు ఏవైతే చెప్పిందో చెప్పింది చెప్పినట్టుగా 100కు 100% నెరవేర్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వానికి గర్వంగా చెప్పగలుగుతాను గురించి। ఎందుకంటే ఈ మాట చెప్తున్నా నేను ఈనాడు ఉన్నటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2 సంవత్సరాలు గణతంత్ర వేడుకలు జరుపుకోవడం జరిగింది 3వ సంవత్సరం కూడా జరుపుకుంటాం। కానీ మొట్టమొదటి సంవత్సరం ఏదైతే పొందుపరిచారో అంశాలు మొట్టమొదటి ఏదైతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారో ఏది కూడా అమలు జరగట్లేదండి। అంటే ఈ ప్రభుత్వం ప్రజలకి తప్పుడు సందేశం ఇస్తుంది, భావతరాలకి తప్పుడు సమాచారం ఇస్తుంది, ప్రజలకి తప్పుడు సమాచారం ఇస్తుంది। ఆఖరికి ప్రభుత్వంలో పనిచేసి ఏదైతే ఈరోజు ఉద్యోగస్తులు కూడా తప్పు చెప్పింది, పక్కన ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, ప్రభుత్వంలో పనిచేసే ప్రభుత్వంలో వారధిగా పనిచేసే అధికారులు వ్యతిరేకిస్తున్నారు, అందరూ వ్యతిరేకిస్తారు। ఈ ప్రభుత్వం చెప్పిందన్నీ కూడా అబద్ధాలే, ప్రజలకి ఏం చెప్పినా ఏది చేయట్లేదు, ఏది అమలు జరగదు, రాష్ట్రం పాడైపోతున్న స్థితికి ఈరోజు వచ్చేసింది। అందుకే గణతంత్ర దినోత్సవ వేడుకలు కానీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కానీ ప్రజలకి ఏదైతే భావతరాలకి సందేశం ఇచ్చే సందేశం ఉందో గతంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సందేశం 100కు 100% నెరవేర్చింది, నమ్మారు ప్రజలు। ఈ ప్రభుత్వం వల్ల తప్పుదో పట్టిస్తుంది ప్రజల్ని, ఆనాడు పోరాటాలు ఆనాడు చేసిన త్యాగాలు ఈరోజు నిరుత్సాహం పడుతున్నారు అన్నమాట। ఏంటి ఇలాంటి ప్రభుత్వంలోనో నిరుత్సాహం వచ్చింది, అందుకే మళ్ళీ ఈ వేడుకల ద్వారా మీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు నిరుత్సాహం పడకండి, అధైర్యపడకండి, మళ్ళీ ప్రజలకు కానీ ఇదే అధికారులకు కానీ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది।